పెడత్రోవ పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. సివిఎఫ్ ఇంటర్నేషనల్ సిల్వర్ జూబ్లీ యువజన మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 2వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువతను చైతన్యం కలిగించే సందేశాలతో పాటు హృదయాన్ని హత్తుకునే సంగీతం పాటలతో వేడుకలు నిర్వహించారు. ఓ మనసా ఏమిటి నీ సమస్య పేరుతో వ్యక్తిత్వ వికాస తరగతులు సాంస్కృతిక కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. పేదలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. వేడుకలకు విచ్చేసిన వారందర్నీ చైతన్య పరిచేలా నాటికలు లైవ్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 25 మంది క్రైస్తవ గాయనీ గాయకులతో సమైక్య సందేశ ఆలాపనలు చేశారు. ఊపిరి పేరిట నిర్వహించిన చివరి రోజు సదస్సుకు అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రదర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ 25 వసంతాలుగా సివిఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా ఎన్నో సేవలు అందించారన్నారు. సివిఎఫ్ డైరెక్టర్ మూర్తిరాజు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పివివి సత్యనారాయణ, ప్రముఖ న్యాయవాది డేవిడ్ శ్యామ్, బిషప్ డి విలియమ్స్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సదస్సులో క్రైస్తవ ప్రముఖులు హోసన్నా, జాన్ వెస్లీ, చార్లెస్ పి, జాకబ్, జ్యోతిరాజు, స్టిఫెన్, రాజ్ హెవెల్. సదస్సులో క్రైస్తవ ప్రముఖులు హోసన్నా మినిస్ట్రీస్, జాన్ వెస్లీ, చార్లెస్ పి, జాకబ్, జ్యోతిరాజు, స్టిఫెన్, రాజా హెవెల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కని విని ఎరుగని ఆశీర్వాదాలతో మిమ్మల్ని ముంచునుగాక. హల్లెలూయా. ఆమేన్. మీకు మేలు కలుగునుగాక ఈరోజు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ సాయంకాలం నన్ను ఊపిరి నా ఊపిరి నిజంగా ఆయన లేకపోతే మనకు ఏమీ లేదు. యేసు ప్రభు ఆయన భూమి మీద రాకపోతే ఏ మనిషికి రక్షణనే లేదు. ఏ మనిషికి కూడా ఆయనే అన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నేనే మార్గము సత్యము జీవము అని చెప్పుకునేవాడు ఎవరు ఉన్నారా? ఆయన తప్ప. ఆయన జీవించువాడు, మన కొరకు మరణించాడు అంట, తిరిగి లేచి సదాకాలము జీవించుచున్నవాడు ఆయనే. హల్లెలూయా. ఈ రోజు కూడా ఆయన జీవించే ఉన్నాడు. ఆమేన్. ఆయన అంటాడు, దేవుడు అలా దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? ఈరోజు ఆయన మీ పక్షమున ఉన్నాడంట, మీ తరఫున. ఆయన ఈరోజు విజ్ఞాపనలు కూడా చేస్తున్నాడంట. హల్లెలూయా.